నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లి మండలం మానాల గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి ఇల్లు ప్రమాదశాత్తు కాలిపోయింది. దీంతో ఆ ఇంటిని బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముచ్చాల సునీల్ కుమార్ పరిశీలించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కనీసం ఇప్పటి వరకు వారి కుటుంబానికి ధైర్యం చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. వారు కట్టెలతో గుడిసెను నిర్మించుకుని అందులో జీవనం ఉంటున్నారని, వారి ఇళ్లతో సహా పండించిన పత్తి పంట కూడా అందులోనే దగ్ధమైందని, వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. తక్షణమే ఇల్లు నష్టపోయిన వారి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ సేనా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా గౌరవ మంత్రి గారు పరామర్శించకపోవడం చాలా బాధాకరం. ఎటువంటి సాయం నోచుకోకుండా ఈ పరామర్శలకు నోచుకోటువంటి ప్రజలు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు ఎన్నుకున్నామా అనే బాధపడే పరిస్థితి తెప్పిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే స్పందించి పరామర్శించి కుటుంబానికి న్యాయం చేయించుకుని డిమాండ్ చేస్తూ తక్షణమే ప్రభుత్వ పరంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని వీరి కుటుంబానికి మంజూరు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ చిక్కుడు చెట్టు కిందటువంటి పూరి గుడిచలో ఈ యొక్క తాడ్పత్రులు కట్టుకొని నివసిస్తున్నారు. ఇప్పటికి కూడా కనీసం సర్పంచ్ నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి వాగ్దానం వస్తలేదు, సాయం అందుతలేదు, బాధపడుతున్నారు. తక్షణమే మరి మంత్రి గారు స్పందించి వీరికి ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒకసారి చెప్పండి. ఒక కుటుంబం ఆ చిక్కుడు చెట్టు కింద గుడిసెలో నివసిస్తుంటే ఇంకో కుటుంబం ఈ పూరి గుడిసెలో, మరి గుడిసెలు కూడా ఇంతకన్నా బాగుంటే పాపం వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందో ఒకసారి మన అందరం కూడా చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కనీసం తడకలు కట్టుకునే పరిస్థితి లేక ఆకులు కట్టుకున్నారు. ఈ చలికాలం ఏ విధంగా దీంట్లో ఉంటారో, ఎంత బాధపడి ఉంటుండ్రో ఒకసారి కూడా మన అందరం అర్థం చేసుకోవాలా. మంత్రి గారు మీరు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ చలికాలం ఉంది, వర్షాకాలం అయితే ఇలా పరిస్థితి ఏంది? వీళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు? ఇక్కడ కిందనే మేగుడి మీద ఉన్నది, ఇక్కడ పక్కన ఇటువంటి ఆకులతో నిర్మాణమైనటువంటి గోడ మనందరం చూస్తున్నాం. వెంటనే మీరు వీరికి సాయం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.